తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక మహారాష్ట్రలోని ప్రజలు తమ రాష్ట్రాల్లో కూడా తెలంగాణ పథకాలు అమలు చేయాలని లేకపోతే తెలంగాణలో మమ్మల్ని కల్పండి అంటూ డిమాండ్లు చేస్తుంటే తెలంగాణ బీజేపీ నేతలు ఇక్కడకు వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. రైతు బంధు పథకం ద్వారా అన్నదాతల అకౌంట్లలో 50,000 కోట్ల రూపాయలు జమ చేసిన గొప్ప సందర్భంగా భూపాలపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన ముత్యాల ముగ్గు పోటీలు రైతు సంబరాల్లో మంత్రి పాల్గొన్నారు. మరి సోదరిమణి వెంకటలక్ష్మి గారు మాట్లాడుతూ వెంకటరాణి గారు మాట్లాడుతూ మహిళలు అన్ని బయటికి చెప్పారు, మీరు ఆ ముగ్గులో రంగులు మీ భావాలని చెప్పుదని చాలా చక్కగా చెప్పింది. మరి మంచి చైర్మన్ గారు ఎంతమంది చేసినా మరి ప్రైజ్ వచ్చేది 1, 2, 3, మరి కొందరికి ప్రోత్సాహక బహుమతులు ఇస్తారు. బహుమతులు వచ్చిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మిగతా వాళ్ళు కూడా నిరుత్సాహపడకుండా మన సంస్కృతిని అన్నట్టు ఈ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మన అప్పుడు సంక్రాంతి వచ్చిందంటే ఎప్పుడో పొద్దునే లేచి కలాపు చల్లి మంచి మంచి ముగ్గులు వేసుకొని మురిసిపోయే వాళ్ళం. రోజు రోజు వాటికి దూరం అవుతున్నాం కాబట్టి ఈ ఉరవడి కొనసాగాలి. కేసీఆర్ గారి పుణ్యమాని మనం బతుకమ్మ బ్రహ్మాండంగా ఆడుతున్నాం. ఆడించడమే కాదు, మా ఆడబిడ్డలకు నేను ఒక చీర పెట్టాలి అన్నగా అని చెప్పి వారు మనకు చీర పెట్టేది ఆదరించిందంటే మన ఎమ్మెల్యే గారు కూడా మీ అందరికి కూడా చీరలు పెట్టి ఆదరిస్తున్నారు. మీ అందరి తరఫున ఆడబిడ్డల నేను కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్.